మాధాపురంలో కాకి పిచ్చుక దంపతులుంటారు. కాకి ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉంటుంది. దాని ద్వారా వచ్చే డబ్బుతో తన భార్యని సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. పిచ్చుక ఇంట్లోనే ఉంటూ తన భర్తకి కావలసినవి వండి పెడుతూ ఉంటుంది. ఒకరోజు పిచ్చుక ఇంటికి పావురం వస్తుంది. ఏంటదినా, మా ఇంటికొచ్చి చాలా రోజులైంది, మళ్ళీ ఇన్నాళ్లకొచ్చారు, ఏంటి సంగతి? అయ్యో అదేం లేదు, నిన్ను చూసి చాలా రోజులైంది కదా, ఓసారి ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను. అవును, ఈ మధ్య మీ ఇంట్లో ఏంటి చాలా హడావిడిగా ఉంటోంది, బంధువులొచ్చారా ఏంటి? కాదమ్మా, ఇంటిని ఇంకాస్త అందంగా కట్టుకుందామని అనుకున్నాను, అందుకే పనివాళ్లని పిలిపించి పనులు చేయిస్తున్నాను. సామాన్లు కూడా బాగానే కొన్నాను. అయినా ఎన్నాళ్ళని ఇలాగే ఉంటాను చెప్పు, మనతో పాటు మన ఇంట్లో కూడా మార్పు రావాలి కదా. అవునవును, డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి మీరా పనులు చేయిస్తున్నారు. కానీ మేమలా చేయడానికి లేదు కదా, మా ఆయనే సంపాదిస్తున్నారు, ఆ జీతం డబ్బుతోనే ఇల్లు గడుస్తుంది. అలాంటే ఎలాగమ్మా, నువ్వు కూడా నీ ఇంటిని బాగు చేసుకోవాలని అనుకోవాలి కదా. కాస్త ఆలోచించు, డబ్బులు కూడబెట్టాలి, అప్పుడే అనుకున్నది సాధించగలం. ఇక నేను వెళ్ళొస్తాను, మళ్ళీ తీరిక దొరికినప్పుడు వస్తాన్లే. అలాగే వదినా అంటూ పావురం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పావురం చెప్పిన మాటలు పిచ్చుక మదిలో తిరుగుతూ ఉంటాయి. పిచ్చుక అదే పనిగా ఆలోచిస్తూ ఉంటుంది. తను కూడా డబ్బులు బాగా సంపాదించాలి అనుకుంటుంది. పక్కింటి పావురం కంటే ఇంకా గొప్పగా బతకాలని అనుకుంటుంది. ఆ రోజంతా అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రాత్రి ఇంటికి కాకి వస్తుంది. వస్తూ వస్తూ తన భార్యకు ఇష్టమైన స్వీట్లు తెస్తుంది. ఇదిగో నీ కోసం స్వీట్లు తెచ్చాను, ఇవంటే నీకు ఇష్టం కదా, అందుకే తెచ్చాను. ఇలా నాకు ఇష్టమైనవి తెస్తారు కదా, అలాగే నేను ఇష్టపడే పనులు కూడా చేస్తే బాగుంటుంది. అది నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది. ఇంతకీ నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? నేను పక్కింటి పావురం కంటే గొప్పగా బతకాలని అనుకుంటున్నాను. నాకు మంచి ఇల్లుండాలి, మంచి వాహనం ఉండాలి, అలాగే డబ్బులు బాగా ఉండాలి. అవన్నీ ఉంటేనే నేను బాగుండగలను. అయితే అది సాధ్యమయ్యే పని కాదు. నేను ఓ పెట్రోల్ బంకులో సాధారణ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. నా జీతం డబ్బుతో నిన్ను సంతోషంగా చూసుకోగలను, అందుకు మించి నేనేం చెయ్యలేను. నువ్వు అడిగింది కావాలంటే నేను పెట్రోల్ దొంగతనం చెయ్యాలి, అలాంటి తప్పు నేను చెయ్యలేను. ఇప్పుడు మనం హాయిగా ఉన్నాం కదా, ఆయన నువ్వెందుకని అలా బాధపడుతుంటావు? అయితే నా ఆశ తీరదా, నేను అనుకున్నది సాధ్యం కాదా? కాదు కాదు, అయినా అవన్నీ మనకెందుకే, మనకున్న దాంట్లో మనం హాయిగా ఉన్నాం కదా, ఇలాగే బ్రతుకుదామే, అదే నీకు మంచిది నాకు మంచిది. నేనుండలేను, ఎప్పుడు ఇలాగే ఉండటం నా వల్ల కాదు. మన చుట్టుపక్కల వాళ్లంతా ఎలా ఎదుగుతున్నారో చూడండి, కానీ మనం మాత్రం ఇలాగే ఉండిపోతున్నాం. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం, ఇది ఒక బ్రతుకేనా చెప్పండి? చిచ్చి, ఇంటికెందుకొచ్చానా అనిపిస్తుంది, నీకో దండం, ఇంకా నా వల్ల కాదు అంటూ కాకి అక్కడి నుండి బయటకెళ్ళిపోతుంది. కాకి వెళ్లిన తరువాత పిచ్చుక బాగా ఆలోచిస్తుంది. ఆ రాత్రి ఇద్దరూ మౌనంగా ఉంటారు, సరిగా మాట్లాడుకోరు. అలా వారం రోజుల పాటు వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. కాకి మాత్రం తన భార్యతో మాట్లాడకుండా ఉండలేకపోతుంది. వారం తరువాత, ఇలా నువ్వు మాట్లాడకుండా ఉంటే ఎలా చెప్పు, నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా, నాతో ఎందుకని మాట్లాడకుండా ఉంటావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను కష్టపెట్టకుండా చూసుకుంటున్నాను కదా, దయచేసి నన్ను అర్థం చేసుకో, నువ్వు బాధపడుతుంటే నేను తట్టుకోలేను. అయితే నేను చెప్పింది చెయ్యండి, ఆ పావురం ఇల్లు లాగానే మనది ఉండాలి, మనం హాయిగా బ్రతకాలి. ఇప్పుడు హాయిగా ఆనందంగా బ్రతకటం లేదా అంటూ కోపంగా కాకి తన భార్య పిచ్చుకను లాగిపెట్టి ఒక్కటిస్తుంది. కాకి కొట్టడంతో పిచ్చుక బోరున ఏడుస్తుంది. తరువాత పిచ్చుకను ఓదార్చే ప్రయత్నం చేసినా లాభముండదు, పిచ్చుక తన పంతంలోనే ఉంటుంది. కాకి తన పనికి బయలుదేరి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి మళ్లీ తన భార్యకు ఇష్టమని స్వీట్లు పట్టుకుని ఇంటికొస్తుంది, పిచ్చుకకు ఇస్తుంది. కొన్ని రోజులకు ముందు మా పెట్రోల్ బంకులో ఓ చిలుక ఉండేది. ఆ చిలుక రోజు పెట్రోల్ దొంగతనం చేసి అమ్ముకునేది, దానివల్ల అది చాలా డబ్బులు పొందింది. కానీ చేసిన తప్పు ఎప్పుడొకసారి బయటపడక తప్పదు కదా, మనం చేసిన తప్పు మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ చిలుక చేసిన తప్పు కూడా తెలిసిపోయింది, ఇప్పుడు అది జైల్లో ఉంది.
ఎంతో సంతోషంగా జీవించాల్సిన అది జైల్లో దొంగగా బతుకుతోంది. అందుకే ఉన్నదాంతో తృప్తి పడాలి, అప్పుడే మనం ఆనందంగా బతకగలం. ఇంకా చాలండి, ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒక రకంగా మాట్లాడి నా మనసు మార్చాలని చూస్తారు. మీ సంగతి నాకు తెలుసు, ఇంకా నేను ఊరుకోను. నేను అనుకున్నది జరగాలి, జరిగి తీరాలంతే. మీ ఇష్టం, ఇంకా నేనేం చెయ్యలేను అంటూ కాకి బాధపడుతూ అక్కడి నుండి బయలుదేరుతుంది. ఇక ఆ రోజు నుండి కాకి ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇలాంటిదేదో జరుగుతూ ఉంటుంది. పిచ్చుక మనసు పూర్తిగా మారిపోతుంది. తను అనుకున్నది జరగాలంటే ఖచ్చితంగా దొంగతనం చేసి తీరాలని పిచ్చుగా నిర్ణయించుకుంటుంది. దొంగతనంలో కూడా తన భర్త చెప్పిన విషయమే గుర్తొస్తుంది. రోజు పెట్రోల్ దొంగతనం చేసి డబ్బు సంపాదించాలని పిచ్చుక అనుకుంటుంది. ఇక నేను ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, నా గురించి నేను ఆలోచిస్తాను. ఎలాగైనా సరే నేను అనుకున్నవి జరగాలి, అదే నాకు కావాలి. ఇక ఆయనపై నేను ఆధారపడను అనుకుని ఆ రోజు నుండి పెట్రోల్ దొంగతనం చేయటం మొదలెడుతుంది. తన భర్త కాకి పెట్రోల్ బంకులో పనిచేయడానికి వెళ్లిన తరువాత పిచ్చుక దొంగతనం చేయటం ప్రారంభిస్తుంది. కాకి రాత్రి ఇంటికి వచ్చేసరికి పిచ్చుక తన పనులు ముగించుకుని వచ్చేస్తుంది. అలా రోజు పిచ్చుక పెట్రోల్ దొంగతనం చేస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా కొన్ని సామాన్లను తెచ్చి పెడుతూ ఉంటుంది. ఓ రోజు కాకి అనుమానం వస్తుంది. ఈ మధ్య నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? ఎందుకలా అడుగుతున్నారు? నేను ఇంట్లోనే కదా ఉంటాను. సర్లే, జాగ్రత్తగా ఉండు, బయట పరిస్థితులేం బాగోలేవు. ఏమైంది? ఈ మధ్య మా పెట్రోల్ బంకుకు చాలా మంది వస్తున్నారు. వాళ్ళంతా తమ వాహనాల్లో పెట్రోల్ దొంగతనం చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ల బండిలో పెట్రోల్ దొంగతనం జరిగితే నన్ను అడుగుతున్నారే? అంటే నేను దొంగతనం చేస్తున్నానని అనుకుంటున్నారా? అరే అలా కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నానంతే. అలాగే ఉంటాను, ఇంకా మీరు బయలుదేరండి. అలా తన భార్యతో మాట్లాడిన తరువాత కాకి అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతుంది. కాకి వెళ్లగానే పిచ్చుక తన పనులు ప్రారంభిస్తుంది. ఎక్కడైతే వాహనాలుంటాయో అక్కడికి వెళ్లి ఎవరికీ తెలియకుండా పెట్రోల్ దొంగతనం చేస్తూ ఉంటుంది. అలా వచ్చిన పెట్రోల్ ని తిరిగి ఒక చోట అమ్మేసి డబ్బులు తీసుకుని వచ్చేస్తుంది. వస్తూ ఆ డబ్బుతో ఇంటికి కావలసిన కొన్ని వస్తువులు కొని తీసుకొస్తుంది. ఇలా పిచ్చుక బాగానే డబ్బులు సంపాదిస్తుంది. ఇంట్లో ఒక్కొక్క వస్తువు పెరుగుతూ ఉంటుంది. కానీ ఒకరోజు ఆ ఇంటికి పోలీసు గ్రద్ద వస్తుంది. కాకి టెన్షన్ పడుతుంది. అరే, నువ్వు పెట్రోల్ బంకులో పనిచేసేవాడివి కదా? అవునండి, మీరేంటి ఇలా వచ్చారు? ఏమైంది సార్? నాకు ఒక విషయం తెలిసింది, అందుకే వచ్చాను. ఏం తెలిసింది సార్? ఇలా ఇళ్లలోకి పోలీసులు వస్తే అందరూ ఏమనుకుంటారు సార్? మీరు రావటం తప్పండి. అవును సార్, అసలే మేమిక్కడ గౌరవ మర్యాదలతో బతుకుతున్నాం. చీ, ఆపు! ఇంట్లో ఇన్నేసి సామాన్లున్నాయండి, ఇవన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి, నువ్వే తెచ్చావా? లేదండి, నేను కూడా వాటిని ఇప్పుడే చూస్తున్నాను. అవునే, ఈ సామాన్లెక్కడివి? ఎవరు తెచ్చారు? నేనే తెచ్చానండి. నీకు డబ్బులు ఎలా వచ్చాయే, నిజం చెప్పు. నేను చెప్తాను, నువ్వు పెట్రోల్ అమ్ముతుంటే నీ భార్య ఆ పెట్రోల్ ని కొట్టేస్తుంది, పెట్రోల్ దొంగతనం చేస్తుంది, అందుకే వచ్చాను. ఇంకా అరెస్ట్ చేసి తీసుకెళ్తాను అంటూ పోలీసు గ్రద్ద పిచ్చుకను అరెస్ట్ చేయడానికి వెళ్తుంటే కాకి అడ్డుపడుతుంది. తన భార్యను 4 దెబ్బలు వేస్తుంది. తరువాత పోలీసు గ్రద్ద కాళ్లపై పడుతుంది. సార్, నా భార్య తప్పు చేసింది సార్, దాన్ని క్షమించండి, దయచేసి వదిలేయండి సార్, ఇకపై అది తప్పు చేయకుండా చూస్తాను, దయచేసి వదిలేయండి సార్. నాకు తెలుసు ఈ ఊళ్ళో నీకు చాలా గౌరవం ఉందని, కానీ ఈరోజు నీ భార్య నీ గౌరవాన్ని తాకట్టు పెట్టేసింది, నీ మొహం చూసి వదిలేస్తున్నా అంటూ పోలీసు గ్రద్ద అక్కడి నుండి వెళ్లిపోతుంది. పిచ్చుక తను చేసిన తప్పును తెలుసుకుని తన భర్త కాళ్లపై పడుతుంది. క్షమించండి, నేను తప్పు చేశాను, మీరు చెప్పినా వినలేదు, తప్పు చేశానండి. దొంగతనం అంటే తోచుకోవటం మాత్రమే కాదు, మనల్ని మనం చంపుకోవటం. ఇకపై అలా చెయ్యవని నాకు తెలుసు. అలాగేనండి అంటూ పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంది. కాకి ఓదార్చింది. ఇక అప్పటి నుండి పిచ్చుక దొంగతనాల జోలికి వెళ్ళదు. కాకి పిచ్చుకలు ఎప్పటిలాగే సంతోషంగా బ్రతుకుతారు. రామచంద్రపురంలో కాకి పిచ్చుక దంపతులుండేవి.
ఆ దంపతులకు ఒక బిడ్డ ఉంది. కాకి పిచ్చుకలు తమ బిడ్డను బాగా చూసుకునేవి. అదే ఊళ్ళో కాకి తల్లి పావురం కూడా ఉంటుంది. అయితే వేరే ఇంట్లో ఉంటుంది. పిచ్చుక తన అత్తని కుటుంబానికి దూరం చేయటం వల్ల పావురం వేరే ఇంట్లో బ్రతుకుతూ ఉంటుంది. ఓ రోజు కాకి, ఇదిగో వాతావరణం చాలా చల్లగా ఉంది, నువ్వు బిడ్డని కాస్త జాగ్రత్తగా చూసుకో, సరేనా? అబ్బా సర్లేండి, నేను నా బిడ్డని ఒక్క క్షణం కూడా వదలటం లేదు, నాతోనే ఉంచుకుంటున్నాను, చల్లగాలి తగలకుండా చూసుకుంటున్నాను. నాకు తెలుసు, కానీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పానంతే. సరే, నేను అలా వెళ్ళొస్తాను. మీరెక్కడికి వెళ్తున్నారో నాకు బాగా తెలుసు, మీ అమ్మ దగ్గరికే కదా. మీరక్కడికి వెళ్తే నాకేం ఇబ్బంది లేదు, కానీ ఇక్కడికొచ్చిన తరువాత ఆవిడ గురించి చెప్పి నా తల తినకండి. అది కాదే. చాలు చాలు, ఇంకా బయలుదేరండి అంటూ పిచ్చుక తన భర్త కాకిని తిట్టి పంపించేసింది. కాకి మౌనంగా అక్కడి నుండి బయలుదేరి కొంత దూరంలో ఉన్న తన తల్లి పావురం ఇంటికి వెళ్తుంది. అప్పటి వరకు పావురం తన బిడ్డ కాకి వస్తాడని వంటకాలన్నీ చేసి పెట్టి ఎదురు చూస్తూ ఉంటుంది. కాకిని చూడగానే పావురానికి చాలా సంతోషం వేసింది. రానన్నారా, మీకోసమే చూస్తున్నాను, తొందరగా రా, నీకోసం ఏం చేశానో చూద్దు. అమ్మా, నాకోసం ఎదురు చూడటం ఎందుకు? నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు కదా. అలా ఎలా విశ్రాంతి తీసుకుంటాన్రా, నా బిడ్డకు కడుపు నిండా భోజనం పెట్టందే, నేను నిద్రపోను. ఇదిగో నీకోసం ఎన్ని వంటలు చేశానో చూడు, తిను నాన్న, ఇవన్నీ నీకోసమే. ఏంటమ్మా నువ్వు ఇలా రోజూ నా కోసం ఏవేవో చేసి పెడతావు? ఇవన్నీ తిని నేనింటికెళ్ళి ఏం తినలేకపోతున్నాను. నా భార్యేమో నన్ను తిడుతుంది, నన్నేం చేయమంటావమ్మా? చూడు బాబు, అప్పట్లో నేను కూడా మీ నాన్నని ఎక్కడికి వెళ్ళనిచ్చేదాన్ని కాను. మీ నాన్నమ్మ పాపం చాలా బాధపడేది, కానీ ఆ తర్వాత నేను అర్థం చేసుకున్నాను, బంధాలు చాలా బావుంటాయి నాన్న, వాటిని వదులుకోవటం చాలా తేలికే. కానీ వెంట పెట్టుకుని ఉంది చూసావు, అది భలే గమ్మత్తుగా ఉంటుంది. నువ్వెప్పుడూ ఇంతేనమ్మా, ఏదేదో మాట్లాడుతుంటావు. నా భార్యతో గొడవలు పడకుండా ఉండుంటే ఈ పాటికి నువ్వు నేను ఒకే ఇంట్లో ఉండేవాళ్లం కదా, దాంతో గొడవ పడ్డావు, ఇప్పుడేమో ఇలా ఒంటరిగా బతుకుతున్నావు. నాకు చాలా బాధగా ఉందమ్మా. బాధపడకు నాన్న, బాధపడకు, ఇదంతా సంసార జీవితంలో మామూలే, నువ్వేం బాధపడకు. తొందరలోనే నేను నీ దగ్గరికి వచ్చేస్తాన్లే, నా కోడలే దగ్గరుండి మరీ నన్ను తీసుకెళ్తుంది. అది నిన్ను ఎంత తిట్టినా దాన్ని వెనకేసుకొస్తావెందుకమ్మా? అది నీకు అర్థం కాదులేరా, ఇక మాట్లాడింది చాలు, ముందు తిను, కడుపు నిండా తినాలి అంటూ పావురం వడ్డిస్తుంటే కాకి కడుపు నిండా తింటుంది. తరువాత తన ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్లేసరికి పిచ్చుక తన భర్త కోసం చాలా వంటలు చేసి పెడుతుంది. అది చూసి కాకి షాక్ అవుతుంది. ఏంటే ఈరోజు ఎన్ని వంటలు చేశావు, ఏమైనా విశేషమా? రోజు మీ అమ్మ చేసినవి తినొస్తున్నారు కదా, ఈరోజు ఇంట్లో నేను చేసినవి తినకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా నేను చేసినవి కూడా తినండి, లేకుంటే నేను తినటం మానేస్తాను. అయ్యో, అంత పని చెయ్యకే, నేను తింటాన్లే అంటూ కాకి మరోసారి తన భార్య చేసిన వంటలు తినటం మొదలెడుతుంది. ఇంతలో వర్షం మొదలవుతుంది. ఓవైపు జోరున వర్షం కురుస్తుంటే మరోవైపు కాకి తింటూనే ఉంటుంది. బాగా పొట్ట ఉబ్బిపోవడంతో కాసేపు ఆగుతుంది. ఏంటి ఆగారు, అన్నీ తినాలి. ఏంటి ఆ మూటి పట్టుదల, అవతల నా కడుపు ఎంత ఉబ్బిపోయిందో చూసావుగా, ఇక తింటే నా పొట్ట పేలిపోతుందేమోనని భయంగా ఉంది. ఇంకా ఎక్కువ తింటే నేను చస్తానే, కాస్త ఆలోచించు, దయచేసి ఇంక నన్ను వదిలేయ్. ఇకనైనా గుర్తు పెట్టుకోండి, ఇంట్లో భార్య చేసిన వంటలు తినకపోతే ఏ గతి పడుతుందో అర్థమైంది కదా. అయ్యిందే మహాతల్లి, నీకో దండం అంటూ కాకి పరుగు పరుగున అక్కడి నుండి వెళ్లిపోతుంది. జోరున వర్షం కురుస్తూ ఉంది. పిచ్చుక తన భర్త వదిలి వెళ్లిన మిగిలిన వంటకాలు తిని తన బిడ్డకు కూడా కాస్త తినిపిస్తుంది. తర్వాత బిడ్డను నిద్రపుచ్చుతుంది. మరుసటి రోజు ఉదయానికి కాకి ఎంతకీ నిద్రలేవదు. గుర్రు పెట్టి నిద్రపోవటం వల్ల ఆ రాత్రి పిచ్చుకకు సరిగా నిద్ర పట్టదు. ఉదయాన్నే తన భర్తపై తిట్లదండకం మొదలెడుతుంది.
చీచీ, నిద్రపోకుండా చేశాడు. ఆయన మాత్రం గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఈ గురక సమస్య వదిలిపెట్టడం లేదు. ఏవండి, నిద్ర లేవండి. బారెడు పొద్దెక్కింది, లేవండి. అబ్బా, కాస్త ఊరుకోవే, ఇంకొంచెం సేపు నిద్రపోతాను. నన్ను పడుకోనివ్వవే, ఈ పొట్ట కరగటం లేదు. నీ వంటలు తిని నా కడుపు ఎలా అయిందో చూసావా? ఈ వర్షం కూడా తగ్గటం లేదు, నిన్నటి నుండి పడుతూనే ఉంది. అందుకే లేవమంటున్నాను. అందరూ హడావిడిగా ఎక్కడికో వెళ్లిపోతున్నారు. ఏమైందో ఏంటో ఓసారి వెళ్లి కనుక్కోండి. అవునా, ఇప్పుడే కనుక్కొనొస్తానుండు అంటూ కాకి లేచి హడావిడిగా బయలుదేరింది. అలా వెళ్లిన కాకి కొంతసేపటికి దిగులుగా తన భార్య వద్దకొచ్చింది. ఏమైంది, అలా తెల్లమొహం వేసుకునున్నారేంటి, ఏమైంది? మనం వెంటనే ఇక్కడి నుండి బయలుదేరాలి, వర్షం పడుతూనే ఉంది కదా. మన ఊరి పక్కనున్న చెరువు కట్ట తెగిపోతుందంట, అందుకే అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ చెరువు కట్ట తెగిపోకముందే అందరూ పక్కూరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామండి? అలాంటవేంటి, మనం కూడా వెళ్ళిపోదాం పద. మన బిడ్డను తీసుకో, నేను కావలసిన వస్తువులు తీసుకుంటాను. సరే పదండి, వెళ్ళిపోదాం. అలా కాకి పిచ్చుక తమ బిడ్డను తీసుకొని బయలుదేరారు. అలా దారి మధ్యలోకి వెళ్ళిన తరువాత కాకి తన తల్లి పావురం గుర్తొస్తుంది. వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటాడు. మా అమ్మ అక్కడ ఏం చేస్తుందో ఏంటో, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పెళ్ళి తీసుకురానా? ఆ చెరువు కట్ట తెగిపోతే ఏమైపోతామో ఆలోచించారా? ముందు మమ్మల్ని ఊరు దాటించి తర్వాత మీరేమైనా చేసుకోండి, ముందు పదండి అంటూ పిచ్చుక తన భర్తను బలవంతంగా తీసుకెళ్తుంది. అలా వారు ఊరు దాటుతుండగా చెరువు కట్ట తెగిపోతుంది. ఊరంతా ఆ చెరువు నీటిలో కొట్టుకుపోతుంది. అందులో కొందరు బ్రతికి బయటపడతారు. కాకి కూడా తన భార్య పిచ్చుకను లాక్కుంటూ ఒడ్డుకు తీసుకొస్తుంది. ఆ సమయంలో పిచ్చుక పిల్ల తప్పిపోతుంది. అది గమనించిన పిచ్చుక బోరుని ఈడుస్తుంది. అయ్యో నా బిడ్డ, నీటిలో ఎక్కడో తప్పిపోయిందే. ఓరి దేవుడా, ఒక్కగానొక్క బిడ్డను దూరం చేసావే. ఏవండి మన బిడ్డ అండి. బాధపడికి, ఇక మనం ఏం చెయ్యదు. మన బిడ్డ ప్రాణులతో ముందు లేదో కూడా తెలియదు, నీటిలో తప్పిపోయింది అని కాకి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. కాకిని చూసి పిచ్చుక బోరుని ఏడుస్తుంది. ఆ సమయంలోనే పావురం నీటిలో నుండి పిచ్చుక పిల్లను కాపాడి తీసుకొస్తుంది. పిచ్చుక తన పిల్లను దగ్గరికి తీసుకుని ముద్దాడింది. అమ్మా, నువ్వేమైపోయావో నని కంగారు పడిపోయాను. ఆ దేవుడే నిన్ను నా బిడ్డను కాపాడాడు. బిడ్డనెప్పుడు ఆ దేవుడు తల్లి నుండి వేరు చెయ్యడురా, దానికే కంగారు పడితే ఎలా, ఇక నేను వెళ్ళొస్తాను అంటూ పావురం వెళ్తుండగా పిచ్చుక ఆపింది. కన్నీళ్లు పెట్టుకొని తన అత్త కాళ్లపై పడింది. నన్ను క్షమించండి అత్తయ్యా, ఇందాక మీరు చెప్పిన విషయం నా మనసును కదిలించింది. బిడ్డనెప్పుడు ఆ తల్లి నుండి దేవుడు కూడా వేరు చేయాలని చెప్పారు, కానీ నేను మీ బిడ్డను మీకు దూరం చేశాను. చాలా తప్పు చేశాను అత్తయ్యా, నన్ను క్షమించండి. బాధపడుకమ్మా, బాధపడుకు. ఇక మీరు విడిగా ఉండద్దు, అందరం కలిసే ఉందాం, ఆనందంగా బ్రతుకుదాం. అవునమ్మా, ఇక మనం కలిసి ఉందాం. అయితే నా మనవరాలిని నాకు ఇవ్వండి, ఇక నాతోనే ఆడుకోవాలి. ఇదిగో తీసుకోండి అత్తయ్యా అంటూ పిచ్చుక తన పిల్లలు పావురానికిస్తుంది. ఇక అప్పటి నుండి కాకి పిచ్చుకలు పావురాన్ని, పిచ్చుక పిల్లను బాగా చూసుకుంటారు. కాకి ఏ ఇబ్బంది రాకుండా తన కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది. ఏరా, ఇప్పుడు సంతోషమే కదా నువ్వు? చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఆయన ఎందుకు అంతగా సంతోషిస్తున్నారో నాకు తెలుసులే అత్తయ్యా. ఎందుకంటా? ఇకపై రెండిళ్లలో తినకుండా ఒకే ఇంట్లో తినొచ్చు కదా, దానివల్ల పొట్టకు ఏ ఇబ్బంది ఉండదు కదా, అందుకే అంతలా సంతోషపడుతున్నారు. పిచ్చుక అలా చెప్పగానే కాకి పావురం పగలబడి నవ్వుకుంటారు. ఇక ఆ తరువాత అత్తకోడళ్ళు సంతోషంగా కలిసిమెలిసి ఉంటూ పిచ్చుక పిల్లను బాగా చూసుకుంటారు. కాకి కూడా తన తల్లి పావురాన్ని, తన భార్య పిచ్చుకను, పిచ్చుక పిల్లని చూసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తుంది.